ఇటు ఆదిలాబాద్ జిల్లా రైతులకు గులాబీ రంగు పురుగు నిద్ర లేకుండా చేస్తోంది. విషం లాంటి పురుగు విరుగుడుకు ఎన్ని మందులు చల్లినా అదుపులోకి రావడం లేదు. ఆ పురుగు పేరు చెబితే చాలు, రైతులు వణికిపోతున్నారు. బీటీ పత్తి విత్తనాలు అధిక దిగుబడులను ఇస్తాయని, రోగాల్ని తట్టుకుంటాయని రైతులు బీటీ విత్తనాలను నాటారు. కానీ రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. గులాబీ పురుగు ధాటికి పత్తులు గుల్లవుతున్నాయి. గులాబీ పురుగు కాటేస్తుండడంతో పత్తులకు ఖాతా లేదు, పూతా లేదు. ఆదిలాబాద్ జిల్లాలో విస్తరిస్తున్న గులాబీ పురుగుపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. బీటీ పత్తి విత్తనాలు రాకముందు పత్తి రైతులు పత్తి సాగులో శనగ పచ్చి పురుగు, లద్ద పురుగు ధృతితో తీవ్ర ఇబ్బందులు పడేవారు. పత్తి పంట పండగ రైతులు అప్పులు పాలయ్యేవారు. బీటీ విత్తనాల రాకతో పత్తికి శనగ పచ్చి పురుగు, లద్దె పురుగు పీడ వీడింది. రైతులు అధిక దిగుబడులు పొందడమే కాకుండా క్రిమికీటకాల బెడద తప్పింది. దీంతో రైతుల పరిస్థితి మెరుగుపడింది. కానీ గులాబీ రంగు పురుగు ఇప్పుడు బీటీ పత్తిని నీడలా వెంటాడుతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు రైతులు. చాలా ప్రాంతాల్లో గులాబీ పురుగు విజృంభిస్తోంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీ, తలమడుగు, బెలా, జైనద్ మండలాల్లో ఈ పురుగు బెడద తీవ్రంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో కెరిమిరి, వాంకిడి, సిర్పూర్, బెజ్జూర్ మండలాల్లో దీని ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గులాబీ పురుగు పత్తి పువ్వును పూర్తిగా నాశనం చేస్తోంది. ఈ పురుగు ముదిరితే కాయను సైతం పూర్తిగా తొలిచేస్తుంది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పింకు బోల్వాన్ అనేది పోయిన సంవత్సరం మనకు లాస్ట్ వచ్చింది అక్టోబర్ నవంబర్ లో, మీకు వచ్చే సంవత్సరం ఆగస్టులో వేస్తాయని చెప్పిండు. వాళ్ళు అన్న విధంగానే వచ్చేసింది. మొన్న మస్తు ఎన్నో పువ్వులు అయితే తెంపేయండి, ఈ తెంపేయకుంటే మన వేరే వీటిలా చేస్తాయి అని అన్నలు. వాళ్ళు అన్నది కరెక్టే, కానీ పింకు బాలువంతో ఇలా ఎన్నో కోట్ల నుక్సాన్ అయ్యే అవకాశాలు కొడుతున్నాయి మా రైతుల్ని. మా మేమేమైతే నియమాయిలు వీటిని 50% సబ్సిడీ ఇస్తే రైతుల్ని ఆదుకుంటే బాగుంటుంది. పత్తి పంటను కాపాడుకోవడానికి రైతులు పురుగుల మందుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్క ఎకరానికి 5 నుండి 10 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వారం రోజులకు ఒకసారి మందులను పిచికారీ చేస్తూ అప్పుల పాలవుతున్నారు. దీంతో పురుగు మందుల ఖర్చు భారంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోలువాను ప్రభావం చూపించేది సార్ పువ్వు మిన్నే చూపించి పువ్వుతోనే కాయలో పడికి పోయి మన కాయ కండ గానస్తే ఏమాత్రం అందులో పత్తిల్లదు. రైతు మంచి కాయలు వచ్చినాయి, మంచి దిగుబడులు వస్తున్నాయి అంటున్నారు. కానీ మాకు పోయిన సంవత్సరం ఎకరానికి 1-2 క్వింటాల్ కంటే ఎక్కడ వెళ్ళలే. గులాబీ పురుగును నియంత్రించేందుకు మందులున్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు శాస్త్రవేత్తలు. పత్తికి ఇప్పటికే 45 రోజుల వయస్సు ఉన్నందున అదుపు చేసుకోవడానికి శాస్త్రవేత్తలు మార్గాలను సూచిస్తున్నారు. పింక్ పురుగు పువ్వును ఎదగకుండా చేస్తోందని, అదే విధంగా పురుగు ముదిరితే పత్తికాయలోకి పురుగు వెళ్లి మొత్తం తింటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ పురుగు నియంత్రణకు లింగాకర్ష బుట్టలను పత్తి చేనులో ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పత్తి పంట మరి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే ప్రస్తుతము 40 నుంచి 45 రోజుల దశలో ఉంది. అయితే ఎవరైతే మరి మే చివరి వారంలో, తర్వాత జూన్ మొదటి వారంలో ఈ ఆదిలాబాద్లోని తాంసీ, తలమడుగు, బేలా, జైనత్ ఈ మండలాలలో ఎక్కువగా తొందరగా అంటే జూన్ మొదటి వారంలో విత్తనాలు వేయడం జరిగింది. ఈ వేసిన పంటల్లో, ఈ తొందరగా వేసిన పంటల్లో ప్రస్తుతం పత్తి పంట అనేది పూత దశలో ఉంది. ఈ పూత దశలో అక్కడక్కడ మరి ఈ గులాబీ రంగు పురుగు అనేది గమనించడం జరిగింది. అయితే మరి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగిపోతుందని, మరి రైతులు నష్టపోతారని మరి అట్లాంటి అపోహ పెట్టుకోకుండా ప్రస్తుత పరిస్థితులలో మరి ఇంకా పూత దశకు ఇంకా చాలా మొత్తంలో పత్తి పంట రాలేదు కాబట్టి మరి రైతులు అంటే భయానికి పోకుండా ప్రస్తుత పరిస్థితులలో మొట్టమొదట చర్యగా ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8 చొప్పున పెట్టుకున్నట్లయితే ఒక కొంతవరకు వాటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఇవి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం వల్ల మన పంటలో పురుగు యొక్క ఉధృతిని, దాని నష్టపరిమితి స్థాయిని గుర్తుంచుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఒకవేళ ఈ 8లో మరి సుమారుగా 3 రోజుల వరకు 8 నుంచి 10 తల్లి పురుగులు అన్నిట్లో కలిపి
దాంట్లో పడినట్లయితే అప్పుడు సస్యరక్షణ చర్యలు అంటే మందులు పిచికారికి పోవాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా మరి నష్టపరిమితి స్థాయి దాటిన తర్వాత పురుగు మందుగా మరి విపరీతమైన పురుగు మందులు ఏదైతే ఒకదానికొకటి పొంతన లేకుండా కొట్టినా కూడా ఈ పురుగు తగ్గడమే కాకుండా పెరిగి ఇతర పురుగులను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా లింగాకర్షక బుట్టల తర్వాత రెండవ చర్యగా ఈ వేప నూనెను పిచికారీ చేసుకోవాలి. అదే వేప నూనె అయితే 1500 PPM అయితే 5 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. అదే అయితే 10,000 PPM అయితే 1 to 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే దఫలు దఫాలుగా మరి మూడవ చర్యగా ఈ రెండింటి తర్వాత లింగాకర్షక బుట్టలు తర్వాత వేప నూనె తర్వాత పిచికారీ మందులుగా ఒకవేళ తగ్గనట్లయితే పురుగు ఉధృతి చూసుకొని మరి ఈ థయోడి కార్బు 1.5 grams లీటర్ నీటికి లేదా క్వీనాల్ఫాస్ 2 ml లీటర్ నీటికి లేదా ప్రొఫినోఫాస్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా మళ్ళీ ఇంకా ఉధృతి స్థాయిలో బాగా ఈ మూడు వాడినాక కూడా తగ్గకపోతే చివరి దఫాగా లాంబ్డా సైలోత్రిన్ 1 ml లీటర్ నీటికి డెల్టా మెత్రిన్ 1 ml లీటర్ నీటికి ఇట్లాంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు అనేటివి పంట చివరి దశలో ఒకసారి మాత్రమే వాడుకున్నట్లయితే మరి పురుగుని దఫదఫాలుగా మనము నివారించుకోవచ్చు. లింగాకర్ష బుట్టలు ఏర్పాటు చేస్తే పురుగులు ఈ బుట్టలు వచ్చిపడే అవకాశం ఉంది. ఆ తర్వాత గులాబీ పురుగును పారద్రోలే మందులను పిచికారీ చేయాలని రైతులకు నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వేప నూనెను చల్లితే వెంకు పురుగులు దూరమవుతాయి. వేప నూనె చల్లినా గులాబీ పురుగులు నశించకపోతే టైబో కార్డు మందును వాడితే అదుపులోకి వస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. విచ్చలివిడిగా మందులు వాడటం వల్ల గులాబీ పురుగుల మందులు నశించినా ఇతర పురుగులు విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు రైతులను హెచ్చరిస్తున్నారు. గులాబీ పురుగు విస్తరిస్తున్న శాస్త్రవేత్తల సలహాలు లేవు, సర్కారు సహాయం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీ మీద మందులు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని పత్తి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HMTV ఆదిలాబాద్. ఇవాళ్టి నెల తల్లి కార్యక్రమం విశేషాలు చూస్తూనే ఉండండి HMTV.